ఈ రోజు నుంచి నేను బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ రివ్యూస్ చేస్తుంటాను రివ్యూస్ అంటే మరి డీటెయిల్గా క్లుప్తంగా ఉండవు ఏదో జస్ట్ ఆ రోజు ఎపిసోడ్ చూస్తే కానీ నాకేమనిపించిందో క్విక్గా ఒక ఫైవ్ మినిట్స్ వీడియో చేసి పోస్ట్ చేస్తుంటాను కంప్లీట్లీ జీరో సబ్స్క్రైబర్స్తో ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను ఒకవేళ మీకు రెగ్యులర్గా నా రివ్యూస్ని ఫాలో అవ్వాలనిపిస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి ఎలా వేస్తాను ఎలా మాట్లాడతానో నాకే తెలియదు ఒకవేళ మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి నేను మాత్రం జస్ట్ ఆ రోజు ఎపిసోడ్ చూసాక ఏమనిపించిందో అది అలాగే పోస్ట్ చేస్తుంటాను అంతే ఈరోజు సండే ఎపిసోడ్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వన్ వీక్ అవుతుంది ఈ సండే ఎపిసోడ్లో నాగార్జున గారు యాక్చువల్లీ చాలా బాగా ఎనర్జెటిక్గా చేసేది బట్ ఈరోజు ఎపిసోడ్లో బాగా చాలా బాగుంది ఏంటంటే స్టార్టింగ్లో డ్యాన్సులు జిల్ 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 దాని సాంగ్తో ఎక్కడైతే మెహబూబ్ భాష మెహబూబ్ దిల్సే అండ్ మోనాల్ ఏదైతే డ్యాన్స్ చేసేదో అక్కడి నుంచి స్టార్ట్ అయిన పీక్ లెవెల్ డ్యాన్సులు మొత్తం అన్ని సాంగ్స్లో కూడా మనం చూడవచ్చు మహబూబ్ దిల్సే అయితే మామూలుగా కాదు అద్భుతంగా చేసాడు అసలు ఆ ఎనర్జీ ఏంటో అర్థం కాలేదు చాలా బాగుంది ఇంకా మెహబూబ్ దిల్సే ఆయన కాదు నెక్స్ట్ సాంగ్స్లో మనకి హారిక అండ్ నోయిల్ వీళ్ళ డ్యాన్స్ కూడా ఇద్దరికి ఇద్దరు కూడా అద్భుతమైన ఎనర్జీతో చాలా బాగా చేసేది నిజంగా చెప్పాలంటే మెహబూబ్ దిల్సా బాగా చేస్తున్నప్పుడు పక్కన మోనల్ యావరేజ్గా చేసింది బట్ వీ వీళ్ళిద్దరి కాంబినేషన్ నోయల్ అండ్ హార్థిక కాంబినేషన్లో ఆ డ్యాన్స్ అయితే మాత్రం ఆ సాంగ్ అద్దె చెప్పాలంటే అందుకనే ఇద్దరికి కూడా ఎయిట్ అండ్ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి ఇద్దరు చాలా ఎనర్జ చేసేది ఎక్స్ప్రెషన్స్ సోప్ మనకి ఒక పీక్ లెవెల్లో యూనో ఎక్సైట్మెంట్ వస్తుంది ఆ సాంగ్ చూస్తే సో అద్భుతం అలా అని చెప్పేసి మిగిలిన తక్కువను కదా అందరూ బాగా చేశారు ఈవెన్ డైరెక్టర్ సూర్యకుమార్ కూడా చాలా చాలా బాగా చేశాడు ఆయన నెక్స్ట్ దివి దివి కూడా చాలా బాగా చేసింది దివి ఆల్రెడీ జనాన్ని చాలా బేభత్సంగా ఇంప్రెస్ చేస్తుంది ఈ మధ్య ఇక్కడ ఈ సాంగ్లో డ్యాన్స్లో కూడా మంచి ఎక్స్ప్రెషన్స్ తోటి లిప్సింగ్ కూడా చేస్తూ చాలా చాలా బాగా చేసింది అయితే ఇక్కడ నాకు అస్సలు నచ్చింది ఏంటంటే ఎడిటింగ్ వాళ్ళు డ్యాన్స్ బాగా చేస్తున్నప్పుడు వాళ్ళని చూపించకుండా ఈ పక్కన ఉన్న హౌస్ మెంట్స్ ఎక్స్ప్రెషన్స్ని లేకపోతే నాగార్జున ఎక్స్ప్రెషన్స్ని చూపిస్తున్నారు ఆ డ్యాన్స్ చూపిస్తూ పక్కన చిన్న బాక్స్లో వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూపించవచ్చు ఓన్లీ వాళ్ళ కోసం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నప్పుడు మనకి అదే డ్యాన్స్ చూడాలి డ్యాన్స్ చూడాలని అనిపిస్తుంటుంది కానీ అక్కడ డ్యాన్స్ కనిపించదు వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తుంటాయి అక్కడ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అంత ఇంపార్టెంటా ఎడిటర్ ఆ విషయం కొంచెం అర్థం చేసుకోవాలి అట్లీస్ట్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా నెక్స్ట్ వీకెండ్ ఎపిసోడ్స్లో అప్పుడు అనేసి కొంచెం ఎడిటింగ్ కరెక్ట్గా చేస్తే బాగుంటుంది మీరు అనొచ్చు బహుశా ఆ టైంలో వాళ్ళ స్టెప్స్ అంతా బాగుండు ఉండకపోవచ్చు లేకపోతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్స్ ఉండి ఉండొచ్చు అందువల్ల ఎడిటర్ అలా చేసేట అని మీరు అనుకోవచ్చు కానీ కాదు ఎందుకంటే ట్రైలర్లో ఈరోజు మార్నింగ్ రిలీజ్ చేసిన ట్రైలర్లో మనకు కొన్ని స్టెప్స్ చూపించేదో అవి ఇక్కడ మిస్ అయినాయి ముఖ్యంగా దేవి గారి స్టెప్ ఆ దేవి గది స్టెప్ యాక్చువల్లీ చాలా బాగుంది అది యాక్చువల్లీ ఫైనల్ ఎపిసోడ్లోనే లేదు ఆ స్టెప్ అంటే ఎడిటింగ్ అంత దరిద్రంగా ఉందన్నమాట అంటే ట్రైలర్లో పెట్టిన స్టెప్ అసలు మెయిన్ ఎపిసోడ్లోనే లేదు అంటే ఎడిటింగ్ చేసినప్పుడు వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూపించడం కోసం వీళ్ళు వేసిన మంచి స్టెప్స్ కూడా వీళ్ళు ఎడిటర్ కట్ చేసాడు సో అది ఇది బిగ్ బాస్ ఎడిటర్ నిజంగా నాకైతే ఈ విషయం అస్సలు నచ్చలేదు ఓకే నెక్స్ట్ ఈ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా ఈ సాంగ్స్ అని అయిపోయాక నెక్స్ట్ ఏమైంది అఖిల్ సేవ్ అయ్యాడు అఖిల్ సెవైనప్పుడు అఖిల్ సాంగ్ వచ్చింది ఓకే అది బాగుంది అక్కడ అఖిల్ స్టెప్ వేసాడు అది కూడా బాగుంది ఇంకా దారుణ విషయం ఏంటంటే మార్నింగ్ టీజర్లో అఖిల్ తన ప్యాంట్ టైట్గా ఉందని చెప్పిన విషయం టీజర్లో చూపించేది మెయిన్ ఎపిసోడ్లో లేదు చెప్పిన కదా ఎడిటింగ్ అంతా చండాలంగా ఉంది వాళ్ళు అంటే కంగారుగా చేస్తున్నారో మరి ఎలా చేస్తున్నారో తెలియదు కానీ ఎంత కంగారుగా చేసినా కూడా ఎడిటర్స్ ఎక్కువ మంది ఉండాలి మానిటరింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి ఇలాంటివి కొంచెం మినిమం కొంచెం వాళ్ళు శ్రద్ధ పెట్టాలి ఇలాంటి వాటి మీద ఎనీవే అది జరిగింది నెక్స్ట్ అఖిల్స్ ఏవయ్యాడు నెక్స్ట్ మెహబూబ్ దిల్సే శివయ్యాడు వాళ్ళు అక్కడ లోపల ఇవ్వకుండా ఆటలు ఈ ఆటలు కొంచెం బోరింగ్గానే ఉంటాయి సండే సండేస్ యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఎంటర్టైనింగ్గా ఉండొచ్చు ఇలాంటి సాంగ్స్ పెట్టినప్పుడు లేకపోతే చాలా బోరింగ్గా ఉంటుంది ఈరోజు ఈ డ్రాయింగ్స్ వేయడం ఇవన్నీ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నెక్స్ట్ చెప్పాలంటే మనకి డైరెక్ట్లీ ఎలిమినేషన్ సూర్యకుమార్ది డైరెక్టర్ది ఆయన ఎలిమినేషన్ ఎక్స్పెక్ట్ చేసింది బట్ ఆ ఎలిమినేషన్ అయిన విధానం ఏదైతే ఉందో ఇలా గ్లాస్ వాటర్ తీసుకొచ్చి ఇమ్మండం అది మోనాలకి పాపం అక్కడ అర్థం కాక ఈ గ్లాస్ వాటర్ ఎవరికి ఇస్తాను ఇస్తావు అనే నాగార్జున అడిగితే సూర్యకుమార్కి ఇస్తాను అని అన్నది అక్కడ ఆవిడ ఉద్దేశం కుమార్ ఆ గ్లాస్ వాటర్ ఇస్తే ఆయన ఎలిమినేట్ అవుతాడని కాదు ఆయన్ని సేవ్ చేద్దాం అనుకుంది యాక్చువల్లీ పాపం ఆ తర్వాత అది ఆ విషయం చెప్పి బాధపడింది కొంచెం ఏడ్చింది బట్ యాక్చువల్లీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నేను గమనించింది సూర్యకుమార్ గారు యాక్చువల్లీ అక్కడ మోనల్ ఇలాగ ఎప్పుడు నువ్వు అందరికీ గ్లాస్ ఇస్తు గ్లాస్ వాటర్ ఇస్తుంటావు అని నాగార్జున గారు చాలా పాజిటివ్గా మోనల్ అంటే అంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి గ్లాస్ వాటర్ ఇవ్వడం ఇవన్నీ చేసింది ఆ క్రెడిట్ మోనల్కి వెళ్లకుండా అప్పుడే నాగార్జున గారు చెప్పేది వెంటనే ఆ క్రెడిట్ మొనాలు వెళ్ళకుండా మొనాలతోటి నేనే నీకు చెప్పాను ఇలా వాటర్ ఇమ్మని అది నాకే తిరిగి కొట్టింది అన్నట్టు మాట్లాడాడు ఇది ఇక్కడ నిజంగా అలాగ క్రెడిట్ మొత్తం తనే కొట్టడానికి చూడడం నాకు నచ్చలేదు కారణం ఏం చెప్తాను చూడండి ఎవరికో ఒకరికి ఆర్డర్ ఇవ్వడం వచ్చిన ప్రతి ఒక్కరికి వాటర్ అని ఆర్డర్ ఇవ్వడం దాని పెద్ద హ్యూమానిటీ లేకపోతే మంచి ఇది చాలా బాగా చేసాడు దే దానికి క్రెడిట్ తీసుకోవడం అది కరెక్ట్ కాదు ఇవ్వాలనిపిస్తే ఇతను వెళ్ళి వాటర్ ఇవ్వాలి వచ్చిన ప్రతి ఒక్కరికి మోనల్కి ఆర్డర్ ఆర్డర్ ఇవ్వడం ఏంటి ఎనీవే మోనల్ తన ఆర్డర్ ఇచ్చే ఇవ్వడం వల్ల ఇలా గ్లాస్ వాటర్ ఇస్తుందా లేదా అనేది మనం పక్కన పెడదాం వచ్చిన ప్రతి హౌస్మేట్కి ఇంట్లోకి వచ్చిన వెంటనే వాటర్ ఇచ్చింది ఇంక్లూడింగ్ పక్కన నైబర్ హౌస్లోంచి వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి కూడా వాటర్ ఇచ్చింది అందులో ఒకళ్ళు వాటర్ తీసుకోకుండా అంటే ఈ హరియాన వాటర్ తీసుకోకుండా అవమానించినప్పుడు బాధపడింది కూడా సో ఇక్కడ క్రెడిట్ మొత్తం తీసేసుకోవడానికి ఏదైతే ట్రై చేసాడో కుమార్ నిజానికి అక్కడ నెగిటివ్ అవ్వాలి నెగిటివ్ అయ్యే నా దృష్టిలో అయితే ఆడియన్స్కి నిజంగా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ యాక్చువల్లీ నిజంగా కుమార్ చేసింది మంచిది పని కాదు మోనర్ ఇతను చెప్పినందుకు చేసిందా మామూలుగా కావాలనే చేసిందా అవన్నీ పక్కన పెడతాం చేసింది చాలా మంచి పని చేసింది అంతెందుకు నేను ఫస్ట్ ఎపిసోడ్ డౌట్ డౌట్ వచ్చి ఫస్ట్ ఎపిసోడ్ మళ్ళీ పెట్టి చూశాను అందులో అతను వాటర్ ఇమ్మని చెప్పాడు లేదా అనేది కనిపించలేదు కానీ కాసేపు లాస్ట్ ఇయర్ని తీసుకొచ్చి లాస్ట్ ఇయర్తో మాట్లాడి అంటే ఈఎంఐ తర్వాత సుధికుమార్ తెచ్చాడు సూర్యకుమార్ తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చింది సో లాస్ట్ ఇయర్తో కాసేపు మోనాలు మాట్లాడి ఏ లాస్ట్ ఇయర్ నేను వాటర్ తీసుకొస్తాను నీకు అని చెప్పి వెళ్ళింది అక్కడ ఎవరో చెప్పినట్టు కూడా అనిపించలేదు తనంత తానే స్పాంటేనియస్గా వాటర్ వెళ్ళినట్టు అనిపించింది సో ఇక్కడ డెఫినెట్లీ నాకు ఈ ఇదైతే అసలు నచ్చలేదు సూర్యకుమార్ క్రెడిట్ తీసుకోవడం ట్రై నచ్చు ఎందుకని అక్కడ మిగిలిన హౌస్ మేట్స్ కూడా ఇమీడియట్లీ ఓ ఈయని చెప్పిండంట కదా వాటర్ తీసుకోవాలా వాటర్ ఏమని ఈయన చెప్పిన వాటర్ ఇమ్మని అని చెప్పి ఈయనకి పెద్ద క్రెడిట్ ఇద్దామంటే చూస్తున్నారు అక్కడ నిజానికి క్రెడిట్ ఇవ్వకూడదు ఎందుకంటే అలా వచ్చిన ప్రతి ఒక్కరికి వాటర్ అని చెప్పడం కూడా నిజానికి క్రెడిట్ పొందాల్సింది కాదు నిజానికి అది క్రిటిసైజ్ చేయాల్సిన అంశం అది ఎనీవే దీని గురించి బాగా ఎక్కువ మాట్లాడాను ఆ తర్వాత ఏం జరిగినాయి ఈరోజును చూస్తే ఓకే ఆయన్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి స్టేజ్ మీద మాట్లాడించడం యానిమల్స్ ఇచ్చి యానిమల్స్ని హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క యానిమల్ అసెంబ్డ్ చేయమని చెప్పడం ఇది ఎప్పుడు రెగ్యులర్గా జరిగే ఒక బోరింగ్ యాక్టివిటీనే అయితే ఈ యాక్టివిటీలో కాంట్రవర్సీలు ఉంటే ఈ బాగుంటుంది ఈ టాస్క్ ఇక్కడ ఈరోజు పెద్దగా కాంట్రవర్సీస్ లేవు కానీ చోట డెఫినెట్లీ ఆడియన్స్కి నచ్చని విషయం ఒకటి జరిగింది అదేంటంటే హారికాని ఇతను విమర్శించడం విమర్శించవచ్చు నువ్వు తెలుగు సరిగ్గా మాట్లాడలేదు తెలుగు మాట్లాడు తెలుగులో మాట్లాడు మోనాలకు చెప్పడం కాదు నువ్వే మోనాలకు తెలుగు నేర్పిస్తూ నువ్వు కూడా తెలుగులో మాట్లాడని చెప్పడం ఇదంతా ఓకే కానీ విమర్శించే విధానం కూడా కొంచెం పొలైట్గా ఉండాలి సూర్యకుమార్ యాక్చువల్లీ ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి రీజనే ఇతనికి సరైన పొలైట్నెస్ లేకపోవడం అంతా ఎరగెన్సీ చూపించడం ఇక్కడ కూడా హారిక ఏమన్నాడు నీ విషయాన్ని ఈ ఇది ఏమన్నాడు ఎగ్జాక్ట్ వర్డ్ ఎక్కడ రాసేనే ఓకే ఎనీథింగ్ విషయాన్ని యూనో మనుషుల మీద ఈ విషయం చెమ్మకు ఈ విషయాన్ని మంచి పనులకు వాడు అని మీనింగ్ వచ్చే విధంగా విధంగా చెప్పాడు అది నిజంగా అది విన్నప్పుడు హారిక చాలా ఫీల్ అయింది హర్ట్ అయింది నిజానికి హారికని అంత మాట అనాల్సిన అవసరం లేదు ఏదో మనసులో పెట్టుకున్నాడు చెప్పాడు కానీ ఎగ్జాక్ట్లీ ఇదే బిహేవియర్ నచ్చకే ఆడియన్స్ ఇతనికి ఓట్స్ వేయలేదు సో ఇదే బిహేవియర్ని మళ్ళీ ఇంకోసారి ఎగ్జిబిట్ చేసి అతను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాడు సో ఎనీవే ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు కాబట్టి అతని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ రేపు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూద్దాం రేపు ఎపిసోడ్ కూడా అయిపోయాక నేను ఇమీడియట్లీ రేబ్యూ పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ లట్ దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి చాలా ఇప్పుడే స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అయ్యి నా వీడియోస్ చూస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ థ్యాంక్ యూ